గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము పదాలను తయారు చేయండి. ఏమంటారు ఇక్కడ? పదాలను తయారు చేయండి. మనం ఇంతకుముందు కొన్ని పదాలను తయారు చేయడం జరిగింది కదా. ఏ విధంగా? ఇక్కడ ఉన్న అక్షరాన్ని ఇక్కడ ఉన్న అక్షరంతో కలపడం ద్వారా ఒక పదం తయారవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అక్షరాన్ని ఇక్కడ ఉన్న అక్షరంతో కలపడం ద్వారా ఒక పదం తయారవుతుంది కదా. ఇక్కడ ఉన్న అక్షరాన్ని ఇక్కడ ఉన్న అక్షరంతో కలపడం ద్వారా ఒక పదం తయారవుతుంది. అందుకే ఒక పదాన్ని తయారు చేయండి అంటుంది. ఇక్కడ ఇక్కడ ఏముంది? ఇక్కడ క, ఇక్కడేముంది? టూ కదా. టాకు మిస్తే టూ, టూ ఒక టాక్ ఉంది కాబట్టి టూ టూ. ఇప్పుడు ఏమైంది? కట్ టూ కదా. ఇప్పుడు ఇక్కడ కట్ టూ. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మరి అంటే ఇక్కడ ఇక్కడేముంది కదా. టాకు మిస్తే టూ, టూ కింద వస్తే టూ గట్టు. ఇక్కడేముంది ప, ఇక్కడేముంది? టాకు మిస్తే టూ, టూ కింద వస్తే టూ పట్టు. ఇక్కడేముంది చే, ఇక్కడేముంది? టాకు మిస్తే టూ, టూ కింద వస్తే టూ చెట్టు. ఇక్కడేముంది మే, టాకు మిస్తే టూ, సారీ మే టాకు మిస్తే టూ టూ మెట్టు కదా. మెట్టు ఇక్కడేముంది గో. ఇది కూడా సేమ్ అలాగే టాకు మిస్తే టూ, డూ డాక్టర్ డూ గుడ్డు. ఇక్కడ లా డు లడ్డు. ఇక్కడ తే డు తెడ్డు గు గుడ్డు. ఇక్కడేముంది ఓ డాకు మిస్తే డు, డు మీద తర్వాత డు గుడ్డు. చూడండి కట్టు గట్టు, కట్టు గట్టు, పట్టు పట్టు, చెట్టు చెట్టు, మెట్టు మెట్టు, గుడ్డు లడ్డు, తెడ్డు గుడ్డు ఒడ్డు. ఈ విధంగా ఇక్కడ ఉన్న అక్షరాలతో ఇక్కడ ఉన్న అక్షరాన్ని కలపడం ద్వారా పదం తయారవుతుంది. ఆ విధంగా మీరు పదాన్ని తయారు చేయమంటున్నారు. మీరు ఇక్కడ బుక్లోకి రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏముంది. ఇక్కడ గీత గీసిన, గీత గీసిన, గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తును చేర్చి రాయండి. గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తును చేర్చి రాయండి. ఇక్కడ గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తును చేర్చి రాయమంటాడు. ఇక్కడ గీత గీసినండి. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే గీత గీయడం జరిగిందో ఆ అక్షరానికి సరైన ఒత్తును చేర్చి రాయమంటున్నాడు. చూడు ఇక్కడ ఏంటి? చాకమిస్తే చు, టా గీగమిస్తే టా, లాకమిస్తే లు. మొత్తం కలిపినది చూటాలు, చూటాలు కదా. అవునా? చూటాలు. చూటాలు మరి చూటాలు అంటారా? చుట్టాలు కదా, చుట్టాలు కదా. మరి ఇక్కడ గీత గీసిన పదానికి ఇక్కడ ఏం రాయాలి మరి అంటే సరైన ఒత్తు రాయబడి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే టా ఒత్తు. ఇప్పుడు కలిపితే టాకు మిస్తే చు, టాకు గీరమిస్తే టా, టాకు టాకిస్తే టా, చుట్టా లాకమిస్తే లు. చుట్టాలు ఏంటిది? చుట్టాలు కదా. ఆ విధంగా నెక్స్ట్ గా, డా గుడిస్తే డి, మాకేమిస్తే మే, నేను మోపడతాను ఇక్కడ. పాపమిస్తే పు, గాడి మోపు, గాడి మోపు, గాడి మోపు, గడి మోపు, గడి మోప, గడ్డి మోపు కదా. డి డి అని ఒత్తి పడుతుంది కాబట్టి మరి డికి ఇక్కడ ఏం రావాలంటే డావుతూ. ఇప్పుడు డి డా వస్తే డి,
గడ్డి మోపు గడ్డి మోపు ఏంటిది గడ్డి మోపు నెక్స్ట్ ఓ డాగ్ బీర్స్తే డా నా అనా పక్కన ఉంటది నం ఓ డానమ డ ఒడ్డ డ ఒడ్డ చూడండి డాగి డాగ్స్తే డా ఒడ్డానం ఒడ్డానం నెక్స్ట్ ఇక్కడ తాకి చూస్తే చే కదా చే కా కాకు కాస్తే కా పాకి చూస్తే పే తాకి చూస్తే టే చే తాకి చూస్తే చే కాకు తలడిస్తే కా కాకు కావచ్చేస్తే కా చెక్క పాకి చూస్తే పే టే టే పెట్టే చెక్క పెట్టే పెట్టే అంటే పేకిన కావచ్చుందైతే పెట్టే చెక్క పెట్టే చెక్క పెట్టే నెక్స్ట్ ఇక్కడ దేనికి దగ్గర ఉందండి ఇక్కడ డాకి దగ్గరం జరిగింది ఇక్కడ మరి ఇక్కడ గ డ పే రాకు ముడిస్తే రి రా సారీ రాకు ముడిస్తే రు రాకు ముడిస్తే గు గాడ పేరుగు గాడ పేరుగు గాడ పేరుగా గడ్డ పేరుగు అంటే ఇక్కడ డా ఇక్కడ ఏం రావాలి ఇక్కడ డా వత్తు గడ్డ పెరుగు ఏంటిది గడ్డ పెరుగు నెక్స్ట్ ఇక్కడ ఆ కుమిస్తే పు ట మా టా కుమిస్తే టి ఈ టా వస్తే టి పూట మట్టి పుట్ట మట్టి కదా పుట్ట ట అని గడ్డ ఏమవుతుంది ఇక్కడ ఏం రావాలి మనకు ట వత్తు ఇక్కడ వస్తుంది పుట్ట టాని గట్టి పడుతుంది కాబట్టి ఇక్కడ ఏం రాలేదు టావత్తు పుట్ట మట్టి చూడండి ఇక్కడ మనం ఏదైతే కుర్చుంటే జరిగింది టాకి టావత్తు డీకి డావత్తు డాకి డావత్తు టేకి టావత్తు డాకి డావత్తు టాకి టావత్తు కదా పడుతుంది చుట్టాలు గడ్డి మోపు ఒడ్డానం చెక్క పెట్టి గడ్డ పెరుగు పుట్టమట్టి కదా చూడండి చుట్టాలు టా కుమిస్తే చు టా దీరమిస్తే టా టా పిన టా వస్తే టా టా లా కుమిస్తే లు చుట్టాలు గా డా కుమిస్తే డి డేకి డా వస్తే డి మా మాకి కుమిస్తే మే పా కుమిస్తే పు పా కుమిస్తే పు గడ్డి మోపు ఓ డాగ్ దీర్ఘ వస్తే డా డాగ్ డా వస్తే డా డా నా అనాపక సంతున్నాం ఒడ్డానం సాకి చూస్తే చే కా కా సిక్క చిక్క పాకి చూస్తే పే తాకి చూస్తే టే టే డా వస్తే టే చిక్క పెట్టే గా డా డాగ్ డా వస్తే డా గడ్డ పాకి చూస్తే పే రా కుమిస్తే రు గా కుమిస్తే గు గడ్డ పెరుగు పాకుమిస్తే పు టాక కాస్తే ట పుట్ట మా టాకుమిస్తే టి టీ కాస్తే టి పుట్ట మట్టి ఇవి ఈ విధంగా మీరు కూడా బుక్లో రాయాలి వీటిని టూ టైమ్స్ రాయండి ఇంతకుముందు చెప్పిన వాటిని వీటిని